ముందు కందులు వేగడానికి కొంచెం సమయం పడుతుంది కనుక దాంట్లో నూనె వేయకుండా ముందుగా కందులు వేయి. ఈ కందులు గానీ ఎందుకు వేస్తున్నాం, కందిపప్పు వేయొచ్చు కదా అని అనిపిస్తుంది. డైలాగ్ నే చెప్పాలి కదా. కాదు కాదు, ఓ చిన్న రంగు కూడా వస్తుంది అన్నమాట దానికి. కందులకి రంగు వస్తుందా? మనం కూడా యాక్టింగ్ చేసేటప్పుడు కళ్ళకి రంగు వస్తుంది. కందిపొడి, కందిపప్పు కూడా వేయాలి దాంతో. కంది, దాని తర్వాత కందిపప్పు అది కూడా వేయి. ఇది ఆల్రెడీ పుట్నాల పప్పు అంటారు తెలుసు కదా. అవును, అంటే బేగిందే కనుక ఈ తర్వాత వేయచ్చు. నెక్స్ట్ వేయాల్సింది ఏమిటి? మిరపకాయలు. మిరపకాయలు జాగ్రత్త చూసుకో. మిరపకాయ మరి మాడిపోకూడదు, మిరపకాయలు కూడాను. ఇప్పుడు మనం చేయబోతున్నది ఏమిటి? కందిపొడి అన్నం. అంటే ముందు కందిపొడి చేసుకుంటాం అన్నమాట. ఓహో, అర్థమైంది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తావంటే దాంట్లో జీలకర్ర కూడా వేయి. అయితే జీలకర్ర వేసేస్తా. బాగా వేగిన తర్వాత ఇగో ఈ వెల్లుల్లి మిరియాకులు కూడా దాంట్లో వేయాలి. వెల్లుల్లి చాలా మంది అందరూ వాడరు, కొంతమందే వాడతారు. కొంతమందికి వెల్లుల్లి వాసన అంటే ఎందుకో కెట్టదు. వేగినయా, వేగిన తర్వాత ఈ శనగపప్పు కూడా దాంట్లో వేసేయి. ఇన్ని వేసాక పొడి కాకపోతే ఏమవుద్ది బాబాయ్? వాసన కోసం కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు, మనం కావాలంటే వేసుకోవచ్చు. ఇంగువ వేద్దాం బాబాయ్, వేద్దామా? నాకు ఒక డౌట్, ఈ ఇంగువ ఎలా తయారు చేస్తారు అనేది ఎప్పటి నుంచి నేను చాలా ఎపిసోడ్ నుంచి అడగాలనుకుంటున్నాను, కానీ మర్చిపోతాను. నేను మాత్రం తయారు చేయలేదు, వాడుతున్నాను తప్ప. అంతే కదా, ఇంగువ చెట్టు నుంచి వస్తుంది అంతవరకు తెలుసు. ఇంగువ చెట్టు నుంచి వస్తుంది అంటే చెట్టు బెరడు ఆకుల నుంచా? బెరడు నుంచి. బెరడు ఆకులు ఏమిటండి? బెరడు బెరడు ఆకులు బెరడా? ఇంగువ వేసాక మంచి వాసన వస్తుంది బాబాయ్. బాబాయ్ వేగాయి బాబాయ్. దాన్ని మిక్సీలో వేసుకో. మిక్సీలో వేసుకొని అది ఉప్పు కూడా వేసేస్తే బాగుంటుంది కదా. అవును కదా, జాతర కింద పైకిరా, కందిపొడి మహత్తరం. ఉప్పు దాంట్లో ఎన్ని వేస్తున్నావు? ఒకటి, రెండు, సరిపోతుంది. ఈ ఉప్పు వేసుకుంటూ కూర్చున్నాను ఏంటి, నాకు తెలియక అడుగుతాను. బాబాయ్ ఈ రోజు మా నాటకం రిహార్సల్ ఉంది. దారుని రాజ సంపద. మెత్తగా పొడి తీసుకురా ముందు, అర్థమైందా? ఈ పక్కన పెట్టు, నాకు రిహార్సల్ ఉంది. నేను వస్తాను రాను నాకైతే తెలియదు బాబాయ్. కంటి పొడితో అన్నం తిన్న తర్వాత స్టామినా పెరుగుతుంది. అయ్యో కాదు బాబాయ్, నా స్నేహితులు అంతా ఎదురు చూస్తున్నారు. ఈ కందిపొడి నేను ఎవరితో ఒకరు పంపిస్తాలే. అబ్బే చీచి, నటు నీ భర్త నీరేటి బాబాయ్. అరే కృష్ణానగర్ నుంచి జూబ్లీకి షిఫ్ట్ అయిపోదాం అంటే రానివ్వట్లేదు నన్ను. నాటక రిహార్సల్స్కి వెళ్ళాను బాబాయ్. చైల్డ్ ఆర్టిస్ట్ అని లోపల రానిట్లేదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? నేను చైల్డ్ ఆర్టిస్ట్ నా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నా. నేను చైల్డ్ ఆర్టిస్ట్ నా. నువ్వు పెద్ద ప్రపంచం చూడని వాళ్ళకి తెలియదురా. తొక్కేస్తున్నారు బాబాయ్. తెచ్చావు కదా, తెచ్చా పొడి తీసుకోమే. పెట్టాను ఇది పెట్టిన పెట్టు. ఓకే, వెలిగించు. మంట చాలా తక్కువ పెట్టు. ఓకే, నెయ్యి దాంట్లో వేసాయి. నెయ్యి వేయాలా? వేయాలి కదా మరి. నెయ్యి జాత మంట ఇంకా తగ్గించాలా? ఈ కరివేపాకు కొంచెం వేగేలా వేయాలి. ఎట్టపట్లు ఆడగానే ఆపే ఇంకా స్టవ్. వేగలే బాబాయ్. చూడు శబ్దం వస్తుందా? వస్తుంది వస్తుంది. వస్తుందా? ఆపే ఇంకా ఆపే స్టవ్ ఆపే. ఇప్పుడు ఏం లేదు, ఈ పొడి దాంట్లో వేయడం, అన్నం దాంట్లో వేసి కలుపుకోవడం అంటే. ఇప్పుడు ఇప్పుడు ఇందులో వేయమంటారా? వేసాయి అన్నం కూడా దాంట్లో వేయి. చూస్తా కందిపొడి అన్నం ఎంత బాగా కలిపి పెడతావు. నాకు కలిపి మొత్తం అన్నం తీసుకోకూడదు. అన్నం వేసే దాంట్లో అన్నం వేయి. కంటి పిల్లడికి ఎలా కలిపి పెడతారు చక్కగా అలా కలిపి పెట్టాలి. ఎవరికి? నాకు. చంటి పిల్లాడివా? పిల్లల్ని ఎత్తుకెళ్ళేలా ఉంటాను. అంటే అంటే నాయనా చాలా జాగ్రత్త కలపాలి. అవునవును, మెతుక్కి కూడా కందిపొడి అంటాలి. అది మరొక మెతుకుని తీసి అంటిద్దాం. దానికి చాలా టైం పడుతుంది. ఓ తెలియలేదు కాదు కానీ. మీరు మీరు ఈ మధ్య ఏమిటండి, మీరు నాకు తెలియక అడుగుతాను. నేను ఎవరు చెప్పనప్పుడు అదో గుర్తు ఒకటి పట్టుకుంటారు. ఊ అంటే లాస్ట్ ఆరు కొంతసార్లు చెప్పి అక్కడి నుంచి తీసేయండి. అదని ఎవరు తీయరే? అరే బట్టకి నీరండే. బాగా కలుపు, బాగా కలుపు. అయిపోయింది, ఇంకా అయిపోయింది బాబాయ్. వెరీ గుడ్. దాని మీద కూడా మోత పెట్టాయి.